ఇందరికి అభయంబులిచ్చుచే కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చుచే. నమస్కారం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ముత్యమల్లె మెరిసే దేవదేవుడు ముత్యాల పందిరిలో కొలువుదీరాడు. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు దేవేరుల సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ముత్యాలు స్వచ్ఛతకు, రాజసానికి చిహ్నం. అందుకే భక్తులందరికీ శుభాలను అనుగ్రహించేందుకు మంచి ముత్యాల పల్లకిలో శ్రీవెంకటేశ్వరుడు విహరిస్తున్నాడు. ముత్యాల పందిరిలో విహరించే దేవదేవుడిని దర్శిస్తే మదిలోని సకల కల్మషాలు తొలగిపోతాయని ప్రతీతి. ఏడుకొండలవాడ వెంకటరమణ శరణు శరణు అంటూ వేడినంతనే కటాక్షించే ఆపద్బాంధవుడు స్వామి. రండి, ముత్యాల పందిరిలో మెరిసే స్వామివారి వైభవాన్ని కనులారా దర్శించి తరిద్దాం. అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. సద్యో వికాజిత ముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే. నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు సాయం సంధ్యలో స్వామి ముత్యాల పందిరిలో మాడవీధుల్లో విహరించటానికి బయలుదేరాడు. ఎప్పుడు ఎప్పుడు వేంచేస్తారా, ఎప్పుడు దర్శించుకుందామా, ఎప్పుడు స్వామి అనుగ్రహాన్ని ఇలా పొంది తరిద్దామా అన్న తహతహ ఉత్సాహం కనపడుతూ ఉంది. స్వామి భక్తుల కోరిక మేరకు ముత్యాల వాహనంలో, ముత్యాల పందిరిలో అలంకరించుకొని మన ముందరికి వచ్చాడు. ఎటు చూసినా ముత్యములే. ముందుగా భద్రగజములు శుభసూచనగా, రాజలాంఛనాలకు అనుగుణంగా రాజు, రాజాధిరాజు, మహారాజు, రాజకంఠీరవ అంటాం. సామ్రాజ్యం భౌజ్యం, స్వరాజ్యం వైరాజ్యం, పారమేష్ట్యం రాజ్యం, మహారాజ్యం ఆధిపత్యమయం అని చెప్పుకున్నట్టుగా ఆయనే సామ్రాజ్యం, మహారాజ్యం, వైరాజ్యం, ఇలా ఆయనే విరాట్ పురుషుడు, ఆయనే సమ్రాట్, ఆయనే విరాట్, ఆయనే మహారాట్, ఆయనే రాజరాట్. అలాంటి స్వామి తన రాజలాంఛనాలకు ఏమాత్రం లోపం రాకుండా లేకుండా భక్తకోటి ఏర్పాటు చేశారు. మహానుభావుడు ముత్యాల పందిరిలో స్వామి వేంచేసి ఉన్నాడు. అందులోనూ దివ్యమైనటువంటి పుష్ప మాలలు స్వామికి అలంకరించి దివ్య ఆభరణాలు, దివ్య వస్త్రాలు, అనంతమైనటువంటి సొభగులు, వైభవాలు ఎక్కడ చూసినా వాహనమంతా ముత్యాల సరాలు. అవి భక్తులకు స్వామి ఇచ్చే వరాలు అంటాం. ఇవి
సామ స్వరాలు అయితాయి. అందుకే వేద పండితులు జియర్లు వారి ముందర బయలుదేరి స్వామిని సేవిస్తూ ఉన్నారు. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శిస్తూ వారిని వారి వైభవాన్ని నేత్రపర్వంగా తిలకిస్తూ పులకిస్తూ భక్తజనం ముందు నడుస్తూ ఉంది. స్వామి మహానుభావుడు, కాళీయ మర్దనం, దుష్టాహి మర్దనం, సర్పమర్దనం, మనకు ముత్యముల పందిరి అనగానే, ముత్యాల వాహనము అనగానే ఒక విశిష్టమైనటువంటి గాథ గుర్తొస్తుంది. ముత్యము యొక్క ప్రత్యేకతను మనం ఒకసారి చూడాలి. స్వామి ముందు నీరాజనం పట్టుకొని అంగనామణులు నడుస్తూ ఉన్నారు. ముత్యము యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, న్యాయంగా వర్షపు చినుకులే అవి. వాన చినుకులు ముత్యపు చిప్పల్లో పడితే అవి ముత్యములైతాయి. ఇవే వాన చినుకులు జిల్లేడ్ ఆకు మీద పడితే ఆకులు రాలిపోతాయి, చెట్టు మాడిపోతుంది. అవి ఓ తటాకంలో పడితే చెరువు నిండుతుంది, బావి నిండుతుంది. కొండల్లో కోనల్లో పడితే చెలయేళ్లుగా మారి తరువాత నదీ రూపం సంతరించుకుంటుంది. సముద్రంలో పడితే అందులో కరిసిపోతాయి, గుర్తింపు ఉండదు. స్వామి యొక్క ముత్యాల పందిరి వైభవాన్ని అన్ని రీతుల అన్ని కోణాల నుంచి దర్శించుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నారు. అడుగడుగున ముత్యాల సరాలు, సామ వేద స్వరాలు ముందు వెనక ఉన్నాయి. దివ్య ప్రబంధ పాశుర అనుసంధానంతో పండితులు నడుస్తూ ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు స్వామి యొక్క చెడగోపాన్ని, మంగళహారతిని ఇచ్చి స్వామి సమ్మానము అంటాం దాన్ని. భక్తులకు స్వామి సమ్మానం చేస్తాడు, స్వామికి మనం సన్మానం చేస్తాం. రెండున్నాయి, సన్మానం సమ్మానం అని. సన్మానం అంటే చిన్నవారు పెద్దవారికి చేసేదాన్ని సన్మానం అంటాం.